ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా చూద్దాం. రాజ్యాంగం ఆర్టికల్ 21 246 300 విరుద్ధంగా ఉంది. ఇంకో పక్క ఈ సెక్షన్ లో ఉండేటువంటి ఈ చట్టంలో ఉండే సెక్షన్లు 10, 13, 14, 15, 25, 34, 36, 46 రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. ఇదే కాకుండా ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 512 రహస్యంగా దాచిపెట్టారు. మనం అడిగితే దానికి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి వచ్చారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత దిశ చాలా ప్రమాదకరమైన చట్టం. నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగుల మీద చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం, మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం. ప్రజలు నమ్మారు. ఎంత భయంకరంగా అంటే దిశ ఒక అభద్రతా భావనకులు ఉన్నాయారు. మళ్లీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రక్షణ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్లారు, వాళ్ళకి ఫోన్లు ఉన్నాయి, వేరే దేశాలకు వెళ్లారు, వేరే రాష్ట్రాలకు వెళ్లారు. వాళ్ళు కాని ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే, రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్ డీమ్డ్ క్లాసిఫైడ్ చేసేస్తారు, నోటీసులు కూడా పరుగు. ఇలాంటి చాలా ఉన్నాయి అధ్యక్ష. ఏది ఏమైనా మేము చెప్పాం, చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్సి అని, మొదటి 5 సంతకాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం. మొదటి క్యాబినెట్ లో దీన్ని ఆమోదించాం. మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం. ఇది మా చిత్తశుద్ధి అని మరొక్కసారి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా బలపరిచి ఈ నల్ల చట్టానికి మంగళం పాడాలిగా మరొకసారి ప్రార్థిస్తూ, ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండం, ప్రజల ఆస్తులు కాపాడతాం, ప్రాణాలకు రక్షణగా ఉంటాం. ఇలాంటి చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని మరొకసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.